వస్తా అందరికి వస్తామమ్మా. రేషన్ కార్డు ఉన్న వాళ్ళు కూడా లేకపోయినప్పటికీ మీరు సార్ ఇంకో డౌట్ సార్, కూడా 1000 రూపాయలు ఇవ్వడం జరుగుతా ఉంది. వాలంటీర్లో ప్రతి ఇంటికి తిరిగి ఇస్తా ఉన్నారు. ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి మేము కూడా 5 మందికి ఇచ్చేస్తే మిగతా మంది పనిచేస్తారు. నేను మన కార్యకర్తలు చెప్తాను, దయచేసి మీరు దాంట్లో ఇంటర్ఫరెన్స్ కావద్దండి. రాని వాళ్ళు ఎవరైనా మీ దగ్గరకు వచ్చినప్పుడు పోయి కనుక్కొని వాళ్ళకి ఇప్పించే ప్రయత్నం చేయండి, కానీ మీరు వచ్చే వరకు వెయిట్ చేయమని చెప్పేసేది ఇవన్నీ నాకు సరిపోవి. ఎవరైనా కానీ వాలంటీర్ పని వాలంటీర్ చేస్తారు, మీకు అనవసరం అదంతా కూడా. మీరు దాంట్లో ఇన్వాల్వ్మెంట్ కావద్దండి. ఏదైనా రానప్పుడు సచివాలయానికి పోయి కనుక్కొని ఆ వాలంటీర్ ఎవరో పిలిపించుకొని మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేయండి, కానీ ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే మాత్రం కార్యకర్తలైనా నాయకులైనా ఎవరైనా ఒప్పుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినాడు, ఆ వ్యవస్థ ద్వారానే ప్రతి ఇంటికి అందే విధంగా చేస్తా ఉన్నాడు. అందుకే ఏదున్నా కూడా మీరు ఇన్వాల్వ్మెంట్ అయిపోయి మీ పేరు మీద ఏదో పెత్తనాలు చెలాయించేదో ప్రయత్నం చేస్తే సాధించేది లేదు. అందరూ చెప్తా ఉన్నారు ఇదంతా కూడా, ఎందుకంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా చేయొద్దండి. మీకు సంబంధం కూడా లేదు అది. ఏదన్నా అబ్జర్వేషన్ చేయండి, ఇస్తున్నారా లేదా అబ్జర్వేషన్ చేయండి, అంతవరకే మీ బాధ్యత. ఇచ్చే బాధ్యత అంతా వాలంటీర్లదే సంబంధం, లేకపోతే వాళ్ళ మీద అధికారులు ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు అన్ని కూడా. కమిషనర్ ఉంటాడు, లేకపోతే వాళ్ళకి సంబంధించిన అడ్మిన్ వాళ్ళంతా ఉంటారు. అంతేగాని ఎక్కడ కూడా మనము తెలుగుదేశం పార్టీలో ఆ రోజుల్లో చేసినటువంటి పరిస్థితులు మనకు రారాదు. అందుకే దయచేసి ఏ కార్యకర్త కూడా ఏ నాయకుడు కూడా మీరు మీ పరిధిలో ఉండండి. రాని పక్షంలో మీరు ఎంటర్ అయ్యి వాళ్ళకి ఏదో సాయం చేసినా ప్రయత్నం చేయను, కానీ ఇదేదో పొద్దున్నే వాళ్ళని వాళ్ళ పరిస్థితి ఏమంటే తెల్లవారుజామున 5 గంటలకు పోయి ఇంటింటికి పోయి ఇస్తారు వాళ్ళు. మీకోసం వెయిట్ చేసే అవసరం ఏం లేదు. ఎందుకంటే మనకి ఎక్కువ మనకేమంటే మన ప్రభుత్వం ఉందని చెప్పేసి అధికారం చేయలేక మాత్రం దయచేసి పోవద్దండి ఎవరు కూడా. ఎందుకంటే మేము కూడా మీరు సహకరించండి, మేము కూడా దానికి దూరమే ఉంటాం. ఎందుకంటే ప్రజలకు తెలియజేసే బాధ్యత ఒక ఎమ్మెల్యేకి ఉంటుంది. మేము కూడా అధికారులు అదే మా ద్వారా మేము కూడా పోయి 5 మందికి పనిచేస్తే మిగతా అన్ని వాళ్ళు పనిచేస్తారు. 5 మంది మాత్రమే మేము పెట్టుకుని ఉంటాం, ఎందుకంటే పబ్లిసిటీ చేసిన ప్రజలు తెలాలని చెప్పేసి. అందుకే ఏది కూడా ఎవరు ఇన్వాల్వ్మెంట్ కాకోకుండా వాలంటీర్ పని చేసుకుంటారు, సచివాలయంలో పని వాళ్ళు చేసుకుంటారు. ఏదన్నా రాని పక్షంలో పోయి సాయం చేసిన వేరే విధంగా చేద్దామని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను.